హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఇబ్రహీంపట్నం దండు మైలారంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. భార్గవి అనే అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించినందుకు కన్న తల్లి చంపేసిందని చెప్పేసి కొడుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మనందరం కూడా చూసాం. అది ఆరోపణ లేకపోతే నిజమా అనేది ఇప్పటి వరకు తెలియదు. అలాగే భార్గవి తండ్రి తన ఎవరైతే ప్రేమించిందో ఆ అబ్బాయి మేము లేని టైంలో చూసి అబ్బాయి వచ్చి చంపేశాడని అతను కూడా ఆరోపించాడు. సో ఇప్పటివరకు కూడా ఈ విషయాలు అన్నీ కూడా బయటికి రాలేదు, ఎవరు ఆ అమ్మాయిని హతమార్చలేని విషయం. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది భార్గవి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఒకసారి భార్గవి తన బిహేవియర్ కానీ తన వీళ్ళతో ఎలా ఉండేది అనే విషయాలు కూడా మనం ఒకసారి పూర్తిగా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మా నమస్తే, మీరు భార్గవి క్లాస్మేట్స్ కదా మీ అందరూ? ఓకే, మీతో భార్గవి ఎలా ఉండేది? ఓకే, అంటే ఎప్పుడైనా తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం అట్లా మీతో ఉండేదా? ఓకే, అంటే ఇప్పుడు తన ఏ కాలేజ్ చదువుతుంది? ఎప్పుడన్నా అంటే బస్ స్టాప్ లో గానీ కాలేజ్ టైమింగ్స్ లో గానీ ఎప్పుడన్నా కలవడం జరిగిందా? ఓకే, అంటే ఎక్కువగా ఏమని మెసేజ్ చేసుకున్నారు మీరు? అంటే చాలా రోజుల నుంచి కాదు, క్యాజువల్ గానే మాట్లాడతాడు, ఇంకా అంత ఫ్రెండ్స్ ఏం. ఓకే, తన పర్సనల్ విషయాలు అంటే ఇలా వేరే అబ్బాయిని లవ్ చేసింది ఆ విషయాలు ఏమైనా చెప్పిందా ఎప్పుడన్నా మీతో? ఎప్పుడు కూడా చెప్పలేవా? వాళ్ళ పేరెంట్స్ మీకు అడగడం భార్గవి ఇట్లా చేసిందని? అసలు అంటే పెద్ద టచ్ లోనే ఉండేది కాదు. ఓకే, అంటే అమ్మాయి ఎలా ఉండేది, సెన్సిటివ్ గా ఉండేది అమ్మాయి? అంటే ఇప్పటి వరకు కూడా తను తను చంపబడింది అని చెప్పేసి ఇప్పటి వరకు బయటకు న్యూస్ వచ్చింది, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చీరతో తనే ఊరు పెట్టుకుందా, లేకపోతే వాళ్ళ తల్లి చేతిలోనే చనిపోయిందా, లేకపోతే అబ్బాయి వచ్చి చంపేశాడా, ఇదంతా కూడా చాలా సస్పెన్స్ గా ఉంది. ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిజాలు తెలియలేదు. సో మీరేమనుకుంటున్నారు, మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అమ్మాయి మీద? అమ్మాయి అయితే మంచిగానే మాట్లాడేది, కానీ ఇలాంటి విషయం తెలియదు, కానీ మాకే మేము చాలా భయపడ్డాం, కానీ ఇంకా ఏం తెలియదు మాకు. ఓకే, కానీ మీకు అమ్మాయి అయితే అసలు పర్సనల్ టచ్ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు? మీరు యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు ఎలా చూస్తారు ఈ విషయాన్ని, ఇది ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? చాలా రాంగ్ చంపడం, ఎంతైనా ఒప్పించాలన్నా చేయాలని చంపేయడం అయితే తప్పు. ఓకే, మరి వచ్చిందా బాడీ ఇప్పటి వరకు, వచ్చిందా అమ్మాయిని చూసారా మీరు కడసారి? ఓకే, నీతో ఎలా ఉండేది అమ్మాయి? మంచిగానే ఉంటుంది, మాతో మంచిగానే మాట్లాడుతుంది, అలా పర్సనల్ సీక్రెట్స్ ఏం షేర్ చేసుకోలేదు, జస్ట్ వాట్సాప్ లో టచ్ లో ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ బ్రదర్ ఇప్పటి వరకు కూడా తల్లినే చంపేసింది, మా అమ్మగారు చంపేశారని అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. కానీ అలా నాన్నగారు చూస్తే మాత్రం ప్రేమించిన ఆ శశి అయితే ఎవరైతే ఉన్నారో తనే వచ్చి చంపేశాడు అంటున్నారు. సో మీరు మీరేం చెప్తారు ఈ దీని గురించి? అంత క్లోజ్ ఉండము, మాకు తన సీక్రెట్స్ అయితే ఏం చెప్పలేదు, ఇది కూడా మాకు ఇక్కడికి వచ్చినట్టు. మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అంటే మాకు ఫ్రెండ్స్ గ్రూప్ లో సెండ్ చేసుకున్నాం. ఓకే, వీళ్ళకి నేను తెలిసింది, నాకు మార్నింగ్ తెలిస్తే నేను వచ్చాను. అంటే తల్లి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? నాకు అంత తెలియదు కాబట్టి తప్పు అట్లా చేయొద్దు, మంచిగా చెప్తే తను అర్థం చేసుకుంటాడు, రెండు కొట్టినా కానీ అర్థం చేసుకుంటాడు, అంటే చంపడం అంటే చాలా తప్పు. ఓకే, కానీ తండ్రి మాత్రం ప్రేమించిన అబ్బాయి చంపేశాడని చెప్తున్నారు కదా? మాకు విషయాలు అవన్నీ మాకు ఐడియా కూడా లేదు. అంటే నువ్వేమంటావు అంటే కొట్టి బెదిరించడం వరకు ఓకే, చంపడం అనేది తప్పు అయితే నువ్వు అంటావు, అంతేనా? అంతే, మరి చనిపోతే మళ్ళీ అయితే రాలేదు, చాలా మిస్ అవుతుంది. ఓకే రైట్, సో నువ్వేం చెప్తావు ఈ ఈ సంఘటన గురించి? కుట్టడం కుట్టడం చంపడం అంటే అది తప్పు. మా మాతో కలిసి ఉన్నంత వరకు స్కూల్ డేస్లో చాలా మంచిగా చదువుకునేవి, చాలా మంచిగా ఉండేవి. ఓకే, అంటే తను కాలేజెస్ మీ చేంజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా సరదాగా మీతో బయటికి వెళ్ళడం కానీ తన విషయాలు షేర్ చేసుకోవడం కానీ అలాంటివి ఏం లేవు ఇంతవరకు? మనం నిన్న కూడా ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ చేసి తెలిసింది. అంటే ఇవి ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుందా, నిన్న జరిగిందా లేదంటే ఈరోజు జరిగిందా? నిన్న జరిగినట్టు.
ఓకే, మరి నిన్న జరిగినా కానీ ఇప్పటి వరకు ఈ రోజు వచ్చింది వెలుగులోకి, నిన్నటి నుంచి ఎందుకు రాలేదు ఈ విషయం బయటికి? మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న తెలిసిందా, ఈ రోజు తెలిసిందా? ఓకే, నిన్న ఈవినింగ్ తెలిసింది, మీరు ఈ రోజు వచ్చారు. ఓకే, సో గైస్ చూసారు కదా, వీళ్ళతో పెద్ద టచ్లో లేదు అమ్మాయి, ఎందుకంటే కాలేజ్ చేంజ్ అయిపోయిన తర్వాత కాలేజీలో డివైడ్ అయిపోయినాయి, తను వేరే చోట చదువుకునేది, మేము వేరే చోట చదువుకున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ చాలామంది కూడా ఈ హత్యను అయితే ఖండిస్తున్నారు, అలాగే ఇక్కడ ఊరికి సంబంధించి ఇక్కడ కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. అంటే ఇలా ఒక తల్లి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని వచ్చాన, అంటే ఒక అమ్మాయికి భయం చెప్పాల్సింది మనమే, ఇట్లా చేయడం తప్పు అని నేను ఖండిస్తాను, మీరేమంటారు? బుజ్జి అయితే బయటికి ఏమి వెళ్ళిపోయేది, మంచిది ఏముండే, కానీ చంపడం అయితే మా ఘోరం, ఎవరు చంపినా కానీ మా ఘోరం. కానీ మనిషి కూడా, కానీ వాళ్ళ అన్ననే చెప్తున్నాడు కదా తన తల్లి చేతిలోనే చనిపోయింది అని చెప్పేసి. అదైతే మనకు తెలియదు, మనకు ఇంట్లో కూడా బుజ్జి బయటకు వెళ్ళదు, కానీ బుజ్జి మంచిది, కానీ మరి తల్లి చంపిందా ఊరు చంపింది తెలియదు. ఓకే, మీరేమవుతారు తనకి అమ్మాయికి? అంటే బయట మామూలుగా నువ్వు పోలీస్ స్టేషన్ ఈరోజు మార్నింగ్ నిన్న టైంలో జరిగినప్పుడు నువ్వు లేవు, నువ్వు లంచ్ కాలేజ్లో ఉన్నావు, లంచ్ కి ఇంటికి వచ్చావు అని చెప్పేసి అంటున్నావు, నెక్కినావునా? అసలు నువ్వు ఇక్కడ లేవు, నీకు అసలు ఈ విషయం గురించి తెలియదు, కానీ నువ్వు కంప్లైంట్ ఇచ్చావు మీ మదర్ మీద అని చెప్పేసి న్యూస్ వస్తుంది బయట, చూసావా? తెలుసా ఆ విషయం, నీకు తెలుసా? పోలీసులు నీకు చెప్పారా? అయితే నేను అయితే నాకు ఎక్కడ లేదు, ఇంటి దగ్గర లేదు, నీకు అసలు విషయం గురించి ఏం లేదు. ఈరోజు కంప్లైంట్ ఎట్ట రాష్ట్రంలో చేసి చెప్పినా గోడకోవాలి అని చెప్తాను. మరి ఎట్ట రాపిషన్ వేసాయి, ఎట్ట రాపిషన్ మెదిరించిందా చెప్పు బే, జోడకా అదే మాట్లాడండి అన్న, ఒకసారి అన్న మీ పెద్దల్లో మీరు అట్లా మాట్లాడితే నువ్వు టెన్షన్ ఏం భయపడద్దు, నువ్వు ఏం భయపడద్దు, జరిగిందో చెప్పు, బెదిరించి నీతో రాయించారా? టెన్షన్ ఏం పెట్టట్లేదు అడుగుతున్నా, తల్లి చంపేసింది అనేది ఎవరికైనా బాధే కదమ్మా, ఎవరు అయింది అయిపోయింది కదా సార్, ఇంకేమాడతా అయిపోయింది, పోయినా లేచేస్తాది, పోయినా లేచేస్తాది, ఏదే ఆగేది చెప్తున్నాడు చెప్పేది కదా, బెదిరించి వస్తాది, పోయినా వస్తాది, ఇప్పుడు పోయినా వస్తుంది. ఇప్పుడు దండమైలారంలో జరిగిన హత్య గురించి రకరకాల కథనాలు అయితే ఇప్పటి వరకు వినిపిస్తున్నాయి, అంటే తల్లే చంపేసిందా లేకపోతే ప్రేమించిన పిరియడే చంపేశాడా, ఇలాంటి చాలా అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్న ఊరు కొంతమంది పెద్దలు ఉన్నారు, సరే వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్న, అంటే పరువు హత్య అనేది దీన్ని చూస్తున్నారా ఎట్లా? ఇప్పటివరకు కూడా అంటే కొడుకే స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసులు అని చెప్పేసి బయట ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది, స్టేట్మెంట్ ఇచ్చాడా? అవును. అయితే జరిగింది ఏంటి అసలు, అంటే నిజం ఏంటి? పరువాత్య వచ్చి చంపేశాడా? లేదు, చంపలేదు. కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ లో తల్లే చంపేసింది అని చెప్పేసి ఉంది కదా, అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది, మనకు వారం రోజులలో ఇన్వెస్టిగేషన్ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఫింగర్ ప్రింట్స్, అమ్మాయిని ఎలా చంపారు అది తర్వాత తెలుస్తుంది, తెలియదు. మనము ఎవరిని ఇప్పుడు ఏదో చెప్పి మీడియా వచ్చినంత మాత్రం మనం చెప్పడం వల్ల పద్ధతి కాదు, అది
ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి, ఇది గ్రామానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి, ఇది పెద్ద గ్రామం, ఇది ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. అది ఎవరో బస్సు చెప్తారు ఆ విధంగా చెప్పడం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీని పట్ల? కుటుంబ సంఘం ప్రెసిడెంట్ నేను, మా సంఘం మా కుటుంబలే, మా సంఘం ప్రెసిడెంట్ నేను. కానీ ఇది చాలా అమానుషమైన విషయం, మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక వారం రోజుల్లో తేలుతుంది, వారం రోజులలో ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అది. ఈరోజు సిఐ గారితో, ఏసీపీ గారితో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ బట్టి మీ తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఏ పల్లి ఏమి అనలేం మనం, అంటే బాగుండదు అది. ఇప్పుడు ప్రియుడు చంపిండా, ఆ తల్లి చంపిందా, తండ్రి చంపిండా అనడం కరెక్ట్ కాదు. అది ఇలా ఏసీపీ గారు కూడా అదే చెప్పిండు. ఇప్పుడు అయినా ఎఫ్ఐఆర్ కూడా కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఏం నమోదు చేసుకున్నారు? ఎఫ్ఐఆర్ లో తల్లి చంపిందని నమ్మకం చేసి, అది ఎవరు ఎట్లా దీనివల్ల చేసారంటే, కొడుకు మైనర్ మేజర్ కాదు, రాత్రి దాని ఆయన స్టేట్మెంట్ వల్ల ఆ విధంగా చేసిర్రారు. అడిగినాం, మీరు అటెండ్ చేస్తారు సార్ మైనర్ కదా అంటే, సారేమన్నా అంటే అది కరెక్ట్ కాదు, మాది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అది కరెక్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది అని చెప్పారు. అది రంగారెడ్డి జిల్లాలో చాలా కీలకమైన విషయం అన్న, ఇది ఇటువంటి సంఘటన జరగలేదు, ఇది మేము చెప్తాం. ఒక వారం తర్వాత బయట వినిపిస్తుంది అయితే మాత్రం అబద్ధం అనే విషయంలో చెప్తారు మీరు? అంతే అబద్ధం. వారం రోజుల్లో నిజాలు ఏంటనేది తెలియాలి. అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్టు రావడానికి వారం రోజులు పడుతుంది, వారం రోజులు మినిమం 10 డేస్ పడుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఉన్నాయి అంతా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా జరుగుతుంది, దాని తర్వాత జరుగుతుంది. కానీ మనం ఎవరినో ఆళ్ళు చేసిరు ఇది చేసిరు అనడం సబబు కాదు, అనకూడదు కూడా. బయట ఎందుకు అలాంటి పుకారు వచ్చింది అనొచ్చు? ఈ గ్రామం పెద్దదనా, ఒకరికొక రకంగా ఒక్కొక్క మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అయితే ఏ తల్లి కూడా చంపాలని ఉండదు, ఏ తల్లి కూడా చంపాలని ఉండదు. కానీ ఏం జరిగిందో అది ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఏ విధంగా చనిపోయింది కానీ అది తెలుస్తుంది. వన్ వీక్ 10 డేస్ లో వస్తుంది మనకు రిపోర్ట్, అప్పుడు మనం మాట్లాడదాం, అప్పుడు దీన్ని ఫోకస్ చేద్దాం, అన్ని చేద్దాం. ఇది ఇంకోనికి అభ్యుదయంగా ఉండాలి, అమ్మాయి చావు ఇంకో వాళ్ళకి అభ్యుదయంగా ఉండాలి, ఆ విధంగా చేద్దాం. కానీ ఇప్పుడు అనడం మనం ఊళ్ళో బట్టాపి వాళ్ళు మేడం వినడం కరెక్ట్ కాదు. సో గాయస్, ఈరోజు మనం దండమైలారం రావడం జరిగింది, ఎందుకంటే భార్గవి అనే అమ్మాయి ఎలా చనిపోయింది. ఈరోజు మనం చాలా వరకు కూడా చూసాం కొన్ని కొన్ని ఛానల్లో అమ్మాయి వాళ్ళ అమ్మాయి చంపేసింది అమ్మాయిని చెప్పేసి కొన్ని ఛానల్లో ఈ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. సో నిజానికి అమ్మాయి ఎలా చనిపోయింది అనే విషయం ఇప్పటి వరకు తెలియదు. కానీ ఆ న్యూస్ ఎలా బయటికి స్ప్రెడ్ అయిందని చూస్తే, ఎవరైతే చనిపోయిన వాళ్ళ తమ్ముడు ఉన్నాడో వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో పోలీస్ ఈ స్టేట్మెంట్ని తీసుకుని కేసు నమోదు చేశారంటూ కూడా ఈ వార్త బయటకి స్ప్రెడ్ అయింది. సో నిజానికి మీరు ఆల్రెడీ మా ఛానల్లో వీడియోలు చూస్తే కనుక మీకు ఇన్నెక్కడ కూడా మేము అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు మమ్మల్ని బెదిరించి రాయిపించుకున్నారని చెప్పారు. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు అబ్బాయిని కూడా తేడుతున్నారు. సో మీకు ఒకసారి వీడియోలో చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మేము కూడా వాళ్ళకి సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అబ్బాయి ఏదో తెలియక చెప్పేశాడు, నిజమేంటి అబద్ధం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలీదు. అమ్మాయి చంపిందా, లేకపోతే ఆ అమ్మాయి ఉరివేసుకుందా, లేకపోతే ఎదిరించేటప్పుడు అమ్మాయి అనుకోని ప్లేస్లో తగ్గి చనిపోయిందా, ఇలాంటి రకరకాల కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. సో పోలీసులు కూడా ఇంకా ఆ కేసును అయితే నమోదు చేసుకున్నారు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఒక వారం రోజుల్లో పాటు ఆ అమ్మాయి దహన సంస్కారాన్ని పూర్తయిన తర్వాత విచారం చేసి నిజాలు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఊరికి సంబంధించిన గ్రామ పెద్దతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేస్తున్నారు, అది తప్పు కదా, మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అమ్మ చంపిందా, అమ్మాయి చనిపోయిందా అనే విషయం ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. మీరెవరు చెప్పడానికైనా మమ్మల్ని గట్టిగా క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా పేరెంట్స్ పిల్లల్ని ఇలాంటి విషయాల్లో భయపెట్టడానికి కొంతమంది కొడతారు తిడతారు. సో మరి కొట్టేటప్పుడు అనుకోని ప్లేస్లో ఆమెకు తగిలి తలకి ఏదైనా గాయం తగిలి ఆ అమ్మాయి చనిపోయిందా, లేకపోతే నిజంగానే మీడియాలో వస్తున్నట్టు ఆ అమ్మాయి
ఆ చీర ఆమెకి చీర మెలేసి చంపేసిందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సింది. మరి కొన్ని రోజుల్లో మొత్తం ఏం జరిగిందనే విషయం కూడా మరి బయటకు వస్తుంది. అలాగే ఎవరైతే అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనం మాట్లాడినప్పుడు, భార్గవి అనే అమ్మాయికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చిన్న తమ్ముడు ఒక పెద్ద తమ్ముడు. ఒక అబ్బాయికి 12 నుంచి 13 ఏళ్ళ వయసు ఉంటుంది, మరొక అబ్బాయికి 16 నుంచి 17 ఏళ్ళ వయసు ఉంటుంది. సో 16-17 వయసు ఉన్న ఆ అబ్బాయి చెప్పిన స్టేట్మెంట్ ని పోలీసులు తీసుకున్నారు. ఈ 12 ఏళ్ళ ఉన్న ఆ అబ్బాయి ఫస్ట్ గా ఇంట్లో ఉన్నాడు, ఫస్ట్ గా చూసింది తను, తను ఇతనికి చెప్పాడా, ఇతను చెప్పిన తర్వాత వెళ్ళి చెప్పాడా అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే మీరు ఒకసారి సరిగ్గా గమనిస్తే అబ్బాయి మనతో మాట్లాడేటప్పుడు కూడా నిన్న మధ్యాహ్నం అబ్బాయి 12 గంటల ఆ ప్రాంతంలో వచ్చి అంటే లంచ్ భోజనం చేయడానికి ఇంటికి వస్తే అబ్బాయి చూశానని, అబ్బాయి చూశాడు తన అమ్మాయిని చంపేసింది అని ఈ స్టేట్మెంట్ ఇప్పటి వరకు కూడా పోలీసుల దగ్గర నుంచి వచ్చింది. అది ఇందాకనే మనతో మాట్లాడినప్పుడు మాత్రం నిన్న అసలు నేను ఊర్లోనే లేను, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నాకు ఈ గొడవ గురించి అసలు ఏమాత్రం తెలీదు, ఇవన్నీ కూడా మనతో చెప్పుకొచ్చాడు. మనకి పూర్తిగా చెప్పే క్రమంలో కొంతమంది పెద్ద మనుషులు అతన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తానికి ఈ సంఘటన చూసింది చిన్నపిల్లాడు. ఎందుకంటే ఆ టైంలో అమ్మాయిని కొట్టే టైంలో పెద్ద తమ్ముడైతే ఇంట్లో లేదు. సో చిన్నపిల్లాడు చెప్పిన తర్వాత అబ్బాయి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న 12 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం పోలీసులు అబ్బాయిని తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత విచారణ చేశారు. విచారణ చేసిన టైంలోనే అబ్బాయి మా అమ్మాయి చంపేసిందని చెప్పాడు. సో మొత్తం కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి కొంతమంది వ్యక్తులు అయితే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. సో మరి ఖచ్చితంగా పోలీసు వారి విచారణలో నిజ నిర్ధారణ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఎవరు చంపారు, భార్గవి ఎలా చనిపోయింది, వాళ్ళ నాన్నగారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను ఎవరైతే ప్రేమించిందో ఆ అబ్బాయి వచ్చి మేము ఇంట్లో లేని టైంలో ఆ అబ్బాయి చంపేసి వెళ్ళిపోయాడని అతను కూడా ఒక స్టేట్మెంట్ కూడా మీడియా ముఖంగా ఇవ్వడం జరిగింది. సో మరి దాన్ని కూడా పరిగణనలో తీసుకుని పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారో చూడాల్సింది. సో ఇది ఈరోజు వార్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.